कोमरम भीम जिला कोटाल मंडलम मुग्गाडु दगडु ग्रामंलोनी प्रभुत्व आश्रम पाठशाल ఒకప్పుడు సీఎం నుండి అవార్డు అందుకున్న పాఠశాల కానీ ఇప్పుడు అది అద్వానంగా మారిపోయింది. పిల్లలకు భోజనంలో పురుగులు పడిన అన్నం పెడుతున్నారు. ఆ భోజనాన్ని గమనించిన విద్యార్థులు అన్నంలో పురుగులు ఉన్నాయని చూసి ఆందోళన చేపట్టారు. విద్యార్థులకు మద్దతుగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకుడు తలాండి దిలీప్ మాట్లాడారు. అటువంటి సమస్య జరుగుతున్నా పై అధికారులు ఎవరు కూడా ఇక్కడ పట్టించుకోవడం లేదు. అందుకే మేము ఇయాల డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారి మీద తగిన చర్యలు తీసుకోవాలని ఇయాల డిమాండ్ చేస్తున్నాం పిల్లల తరపు నుంచి. వెంటనే ఇక్కడ ఆదివాసీ సంక్షేమ పరిషత్ నుంచి మేము మోగర్దాడ్ ఆశ్రమ స్కూల్లో ఇన్వైట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ భోజనం సరిగా లేదు. ఇయాల వస్తే ఇక్కడ భోజనం మధ్య ఒకటి నరలో భోజనం తింటున్నారు పిల్లలు. అయితే ఇక్కడ ప్రతి పిల్లల దగ్గర పిల్లలు చూస్తే పురుగులు, వాళ్ళ పిల్లలు చెప్తున్నారు అన్నగారు చూడండి ఇక్కడ పురుగులు ఉన్నాయి అని వాళ్ళు చెప్తారు. గోబీ కూర ఉన్నది నుంచి మేము పోరాటం చేస్తున్నాం, ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. వెంటనే తగిన హెడ్ మాస్టర్ గారిని వెంటనే రీచ్ చేయాలని మేము కోరుచుకుంటాం. తీసిస్తారు అంటున్నారు, భయపడిస్తున్నారు. మేము నిజం ప్రూఫ్ తో అన్ని ఉన్నాయి మన దగ్గర. ఏం పేరు? ప్రవీణ. ప్రవీణ్, ఇక్కడ ఏముంది? కులుతి. ఇక్కడ ఏముంది? పురుగు సార్. ఓకే, ఇటువంటి అన్నం మీరు తింటున్నారు అవునా కదా? పురుగులది అన్నం తింటున్నారు. కూర పప్పు లేదు. ఇగో ఇక్కడ పురుగు. సుధాకర్, ఇగో ఇక్కడ పురుగు ఉన్నది. ఇగో అబ్బాయి అన్నం పడేస్తున్నాడు చూడండి ఎంత ఇది. ఓకే, 50 సంవత్సరాలు ఏమైంది పడేస్తున్నావు? పప్పు మంచిగా లేదా? అరే టేస్ట్ లేదు ఇక్కడ. కూర టేస్ట్ లేదు, పప్పు లేదు, అందుకు అన్నం పడేస్తున్నాం. పురుగులు ఉన్నాయి. పురుగులు ఉడకలే. ఇక పిల్లలే చెప్తున్నారు గోబి ఉడకలేదు ఇక్కడ. ఇది మొగ్గుడు దగ్గర ఆశ్రమం ఉన్నంత పాఠశాల. ఇగో పిల్లలు చెప్తున్నారంటే గోబి ఉడకలేదు. ఏం పిల్లలందరికీ అన్నం పడేస్తున్నారు. ఇది మా ఆశ్రమ స్కూల్ పరిస్థితి చూడండి ఇంత దారుణమైన. ఏంది రాళ్ళు ఇక్కడ, అన్నంలో పురుగులు. ఎవరు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉంది. ఇవాళ మొగుడుదాడు వెంటనే దీని మీద తగిన ఇప్పుడే డిఓ గారికి నేను వెంటనే డిమాండ్ చేస్తున్నా. ఇప్పుడే ఫోన్ చేసి పిల్లలతోని ఈరోజే నేను సాయంత్రం డిఓ గారితో మాట్లాడిపిద్దామని డిమాండ్ చేస్తున్నాను.